సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభువా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు. యొక్క పరిశుద్ధాది వారి దినాన తండ్రి, మీ సన్నిధిలో మేము అందరం కలిసి మందిరంలో మేము స్తుతించి ఆరాధించడానికి మీరు మాకు సహాయం చేశారు తండ్రి, మీకు స్తోత్రములు. ఈ సాయంకాల సమయం కూడా మేము కొద్దిగా కలిసి ప్రభా, కొద్ది మంది కలిసి మేము స్తుతించడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రములే. మీ కృపను మాకు తోడుగా ఉంచండి, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. దయగల తండ్రి, కనికరం కలిగిన తండ్రి, కృపాసత్య సంపూర్ణ, నీకు నమస్కారములు. రావాల్సిన వారు అనేక మంది ఉంటుండగా తండ్రి, రాలేని స్థితిలో వారు ఎందు నిమిత్తం అయితే ఉన్నారో మాకు తెలియదు కానీ ప్రభా, మీరు మార్గమును తెరవమని అడుగుతున్నాం ప్రభా. ఇదే నువ్వు తండ్రి వాక్యం చెప్పడానికి సిద్ధపడిన రాజకమాలను బట్టి నీ సన్నిధిలో వందనాలు చెల్లించి కొంచెం అభిషేకంతో నింపండి. జాయిన్ బట్టి నీకు వందనం, సెలీనాన్ని బట్టి నీకు వందనం, అక్కడిని బట్టి నీకు వందనములు. కల్పన గారు కూడా రావడానికి మీరు అనుకూలపరచండి. శ్యామక్క తండ్రి, నీకు వందనములు. మీ వినేట్ ప్రజ్వలాన్ని బట్టి మీకు వందనములు. వారి స్టడీస్ అంతర్లో కూడా నీకు ఆపదలు ఉంచండి. అలా ఉన్న ప్రభాశాలయం అనని బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. నేను ఆనందాన్ని మీరు ఎంతో చక్కగా మరి వాడుకున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరలా తండ్రి ప్రభా, ఇంకా రావాల్సిన అందరు త్వరపడి రావడానికి మీరు సహాయం చేయండి. కూడికి మాకు ఆశీర్వాదకరంగా మీకు మహిమరంగా జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైస్తున్న గాడ్ బ్లెస్ యు. మరి నేను మళ్ళీ ఒక చిన్న పాట పాడతాను, పెట్టిన తర్వాత మరి రాజకమల అక్క ఏం చెప్పాలనుకుంటున్నాను మనం చెప్పిన తర్వాత మనం ముగించుకుందాం, సరేనా? మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి ఫేస్బుక్ కూడా మరి మీకు నీకు ఏమి ఫేస్బుక్ లో డౌన్లోడ్ అప్లోడ్ వచ్చా నీకు
తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేసావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేసావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను balle 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 ga balle 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 ga chesavu balle 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 ga balle 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 ga hallelujah nike chestanu balle 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 ga balle 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 ga balle 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 ga chesavu balle 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 ga balle 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 ga hallelujah nike chestanu very good nana god bless you marak sar chedama oh yes jesus చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేసావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేసావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను Okay, very good. God bless you. Wonderful, Nana.
సూపర్ సూపర్ గా చేసేసారు, చాలా చాలా బాగా చేశారు, వండర్ఫుల్. మరి ఈ రోజు ఏమైనా బైబిల్ ఫ్యాక్ట్ ఏమైనా చెప్పగలరా? బైబిల్ ఫ్యాక్ట్ చెప్తావా? చెప్పనా? మనకి ఫోర్ గాస్పెల్స్ ఉన్నాయి, మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను. మరి మత్తయిలో జీసస్ కింగ్ అన్నాగా జీసస్ కింగ్ లాగా కనపడింది. మరి మార్కులో జీసస్ సర్వెంట్ లాగా కనపడింది. జీసస్ అని చెప్పారు, సర్వెంట్ లాగా మార్క్ లో కనపడింది. లూక్ లో సేవియర్ రక్షకుడు అని అని చెప్తున్నా. జాన్ అంటే జీసస్ దేవుడు, గాడ్ అని చెప్తున్నారు. ఇవి నాలుగు సువార్తలు రాశారు, కింగ్, సర్వెంట్, సేవియర్, గాడ్. రాజు, సేవకుడు, రక్షకుడు, దేవుడు, మనుష్య కుమారుడు. మూడోది మనుష్య కుమారుడు. ఓకే, రక్షకుడు కాదు, అక్కడ మనుష్య కుమారుడు అని చెప్పాలి. ఓకే నానా, గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్ నానా, సూపర్. 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్, సూపర్ నానా, గాడ్ బ్లెస్ యూ. మూడోది మనుష్య కుమారుడు. ఓకే ఓకే, వండర్ఫుల్. మరి రాజీ అక్క, మరి ఈ రోజు మనకున్న కొంచెం సమయంలోనే, ఏమైనప్పటికీ అది రికార్డెడ్ గా ఉంటది కాబట్టి మీరు ఏం చెప్తున్నారో చెప్పండి, అది రికార్డ్ లో ఉంటది అంతే. ఏమి మీరు దిగులు పడద్దు, చక్కగా చెప్పండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. చెప్పాలనుకుంటున్నారో అది చెప్పేసేయండి. హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారు అందరు? ఓకే, అందరు బైబిల్స్ తెచ్చుకున్నారు కదా నాన్న? ఫస్ట్ ప్రేయర్ చేసుకుని అప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? 1 2 3 స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రం నాయనా. ఈ పునరుద్ధాన దినంలో సాయంకాల సమయం ఈ విధంగా మేమందరము కూడి నీ నామాన్ని మరి ఒకసారి ధ్యానించేటువంటి ధన్యకరమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వందనాలు. ఇంకా ఎంతమంది బిడ్డలైతే ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందుకోవాలని ఆశపడుచున్నారో ప్రతి ఒక్క బిడ్డకి కూడా మీరు మార్గాన్ని సరళం చేయమని తన ప్రభు, ప్రతి ఒక్క ఇంటర్నెట్ కనెక్షన్స్ అన్నిటిని, నెట్వర్క్ కనెక్షన్స్ అన్నిటిని మీ ఆధీనంలో ఉంచుకుని సమస్తము మీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఈ బిడ్డలు తమ యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి నీ సన్నిధానంలో కూర్చుని ఉన్నారు తండ్రి. నేను మాట్లాడితే అది వ్యర్థం తండ్రి ప్రభు, నేను వట్టిదాన్ని మట్టిదాన్ని తండ్రి ప్రభు. నీవే నన్ను నీ బోరగా వాడుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకునమని మా కొరకే త్వరలో రాని ఉన్న యేసు ప్రభుని పేరట బ్రతమాలి వేడుకుని ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారో చూద్దాము. బైబిల్ ఉంది కదా మీ అందరి దగ్గర, ఆ న్యూ టెస్టమెంట్ లో అపోస్తుల కార్యాలు, నన్ను అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. ఈ రోజు మనం 36 నుంచి 42 వరకు చూద్దాము. దాంట్లో 9వ అధ్యాయం 42వ వచనం చదువుతున్నాను నాన్న. 112th page అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 42వ వచనం. జాయ్ రికార్డ్ చేస్తున్నావు నాన్న? ఇది యొప్పే అన్నంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. ఇది యొప్పే అన్నంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. ఓకేనా? ఇప్పుడు శలీన ఏ ఊర్లో ఉంది చెప్పు. సెలీన ఎక్కడ నానా? హైదరాబాద్ అక్క. వావ్, హైదరాబాద్. జాయ్ ఎక్కడున్నాడు? జాయ్ విశాఖపట్నం. విశాఖపట్నం, ఓకే.
ఇప్పుడు మనం శలినేమో హైదరాబాద్ నుంచి జాయ్ విశాఖపట్నం నుంచి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక కొత్త ప్లేస్ కి తీసుకెళ్ళిపోతున్నాను. అదే ఏ ఊరు అంటే మీకు అందరికి తెలుసు. రెడీగా ఉన్నారా? మరి అన్ని బ్యాగ్స్ అన్ని సర్దేసుకున్నారా? వెళ్ళిపోదామా మనం? ఓకే, ఏ ఊరు వెళ్దాం నాన్న? అందరం ఒప్పేకొస్తారా? శలిన్ ఏమో హైదరాబాద్ నుంచి, జాయ్ తమ్ముడేమో వైజాగ్ నుంచి, నేనేమో రాజమండ్రి నుంచి. ఎక్కడికి వచ్చేసాం మనం ఇప్పుడు? ఎప్పేకి వచ్చేసాం. అసలు ఎప్పేలో ఏం జరిగింది, ఎందుకు అందరూ విశ్వాసం ఉంచారు అని ఇప్పుడు మనం చూద్దాం నాన్న. ఓకేనా? ఓకే పిల్లలు, ఎప్పేలో ఇక్కడ మనం ఎప్పేలో అపొస్తల కార్యాలు 9:36-42 వరకు ఒక వ్యక్తి గురించి రాయబడింది. ఇది ఆల్రెడీ మనందరం విన్నాము, మనకు అందరికి తెలిసిన లెసన్. సో కాబట్టి నేను లెసన్ చెప్తాను, మీరు నాకు ఎవరి గురించి మనం చెప్పుకోబోతున్నామో ఆ వ్యక్తి పేరు మీరే నాకు రివీల్ చేయాలి. ఓకే సెలీనా, జాయ్ రెడీనా? ఓకే నాన్న, వెరీ గుడ్. ఇప్పుడు మనం ఒప్పేలో ఉన్నాం కదా. సో ఒప్పేలో ఒక శిష్యురాలు ఉంది నాన్న. ఆ శిష్యురాలు, శిష్యురాలు అంటే ఏంటి? మనం న్యూ టెస్టమెంట్ లో చూస్తే మనకి ఇద్దరు శిష్యులు, ఇద్దరికి సంబంధించినటువంటి శిష్యులు కనిపిస్తారు. ఒకరు యోహాన్ గారి శిష్యులు, యేసు శిష్యులు. మనం న్యూ టెస్టమెంట్ లో చూసిన ప్రతి మొత్తం ఎక్కడ చూసినా సరే యోహాన్ గారి శిష్యులు, యేసు శిష్యులు అని ఉంటుంది. ఓకే, అండ్ అలాగే శిష్యురాలని కేవలం ఈమె గురించి మాత్రమే వ్రాయబడి ఉంది. సో శిష్యురాలు అంటే ఎవరంటే అనుచరులు అనమాట, ఫాలోవర్స్. వాళ్ళు ఎవరికైతే శిష్యులుగా ఉంటున్నారో వాళ్ళు చెప్పే బోధలకు నచ్చి వాళ్ళ బోధలానుసారం నడిచేవాళ్ళు. ఇప్పుడు యోహాన్ గారు శిష్యులు ఉన్నారనుకోండి, యోహాన్ గారు చెప్పిన బోధలానుసారం నడిచిన వారు. ఏసయ్య శిష్యులు తెలుసు కదా మనకి, యోహాన్ గారు, పేతురు, ఆంద్రేయ, వీళ్ళందరూ కూడా ఏసయ్య శిష్యులు. వీళ్ళందరూ కూడా ఏసయ్య బోధల ప్రకారం వాళ్ళు నడుచుకున్నారు. సో అలాగే ఏసయ్య ఈమెను ఎలా సంబోధించారంటే బైబిల్ గ్రంథంలో యొప్పేలో ఉన్న ఒక శిష్యురాలు నాన్న. అయితే ఈమె యొప్పేలో నివసిస్తుంది. ఈమె బైబిల్లో వ్రాయబడడానికి గల కారణం ఏంటి, అసలు ఎందుకు ఈమె శిష్యురాలయ్యింది, ఒకసారి చూద్దాం. ఈమె అంటే ఏం చేసేవాళ్ళంటే అపొస్తల కార్యాలు 9:36 చూసుకున్నట్లయితే ఈమె సత్క్రియలు చేసేవారంట. సత్క్రియలు అంటే మంచి పనులు నాన్న. ఓకేనా? సత్క్రియలు అంటే ఏంటి? మంచి కార్యాలు. అండ్ అలాగే ధర్మ కార్యాలు కూడా, ధర్మ కార్యాలు చేసి అని లేదు, బైబిల్లో ఏమని రాయబడి ఉంటుందంటే ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండను. బహుగా అంటే ఏంటి? బహుగా అంటే చాలా కదా, చాలా. సో ఈమె సత్క్రియలు అంటే మంచి పనులు ఏవో 1 or 2 మంచి పనులు కాదు, ఇవి చాలా మంచి పనులు చేసింది. అండ్ అలాగే ధర్మ కార్యాలు కూడా చాలా చేస్తారనమాట. ధర్మ కార్యాలు అంటే ఎవరైనా అవసరతలో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆ అవసరతలో హెల్ప్ చేయడం అనమాట. సో ఇలాంటి ధర్మ కార్యాలు ఈమె అనేకం చేసేవారనమాట. సో ధర్మ కార్యాలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అక్క నేను చిన్న పిల్లని కదక్క, నేను బయటికి వెళ్ళి ఎలా ధర్మ కార్యాలు చేస్తానక్క అని అనుకోవచ్చు మనం, అవునా? సో మనం ఇంట్లోనే మనం హెల్ప్ చేయొచ్చు. మన పేరెంట్స్, మమ్మీ డాడీ వాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి, వాళ్ళు హెల్ప్ చేయాలి. ఒకవేళ మన గ్రాండ్ పేరెంట్స్, ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు పాపం కొన్ని పనులు చేసుకోలేరు కదా నాన్న. సో వాళ్ళకి కొన్ని కొన్ని పనుల్లో మనం హెల్ప్ చేసే వాళ్ళంగా ఉండాలి. సో అక్కడి నుంచే మనకి ఏం అలవాటు అవుతుందంటే హెల్పింగ్ నేచర్ అనేది మనకు అలవాటు అవుతుంది. ఓకేనా పిల్లలు? సో మనం ఈ శిష్యురాల దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే 1 or 2 గుడ్ థింగ్స్ కాదు, ఈమె చాలా గొప్ప కార్యాలు చేసింది, చాలా సత్క్రియలు చేసింది, అనేక ధర్మ కార్యాలు చేసింది. సో ఇలా చేస్తూ చేస్తూ ఉంటే ఈమెకి అందరికి ఫ్రెండ్స్ అవుతారు, అవరా? అవుతారు కదా నాన్న, వెరీ గుడ్ జాబ్. సో ఈమె ఇలా సత్కార్యాలు చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు సడన్ గా ఈమె ఏమైపోయిందంటే చనిపోయింది నాన్న, కాయిలా పడి చనిపోయింది.
అయితే చనిపోయినప్పుడు వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ శిష్యులు ఆమె ఫ్రెండ్స్ విధవరాండ్రు వీళ్ళందరూ కూడా వెంటనే వచ్చేసారు పిల్లలు అంతే ఆమె చనిపోయింది కదా ఆ ఏం కాదు ఇప్పుడు మన ఎవరైనా కొంచెం మంచి హ్యాబిట్స్ కలిగి ఉన్న వాళ్ళు లేరనుకో చనిపోయారు అనుకోండి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు చనిపోయారు అనుకోండి ఎవరైనా బాధపడతారా బాధపడరు కదా అమ్మ వీడు చనిపోయాడు వీడు అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని బ్యాడ్ థింగ్స్ చేస్తాడు అనుకుంటారు కానీ ఈమె చేసే పనులు అన్ని ఎలాంటి పనులు అనమాట సత్క్రియలు చేస్తుంది కదా సో ఈమె ఎప్పుడైతే ఇలా చనిపోయిందని తెలిసిందో అక్కడున్న శిష్యులు అండ్ అలాగే విధవరాండ్రు వాళ్ళందరూ వచ్చేసారు వెంటనే ఆమెకి ఏం చేశారంటే పిల్లలు ఆ అక్కడ చూద్దాం ఇంకోండి పిల్లలు ఆమె ఇలా పడిపోయిన పిల్లలు వెంటనే విధవరాండ్రు శిష్యులు వీళ్ళందరూ వచ్చేసి చాలా బాధపడుతున్నారు పిల్లలు అయ్యో ఈమె మాకందరికి చాలా హెల్ప్ చేసేదే ఈమె చాలా మంచి మంచి కార్యాలు చేస్తూ ఉండేదే ఈమె ఇలా పడిపోయింది ఏంటి అనని అందరూ బాధపడుతున్నారు పిల్లలు అయితే అక్కడ కొంతమంది శిష్యులు ఉన్నారన్నమాట శిష్యులు ఉన్నప్పుడు అదే సమయంలో పేతురు గారు గలిలయ సమరయ ఓకేనా ఈ ప్రాంతాలు సంచరిస్తున్నారు అనమాట అయితే ఆ శిష్యుల ఒకరికి తెలిసింది ఏమని పేతురు గారు లుద్దా అనే ప్రాంతంలో ఉన్నారని పేతురు గారు ఎక్కడున్నారు నాన్న పేతురు గారు ఎక్కడున్నారు లుద్దా అనే ప్రాంతంలో ఉన్నారు ఇక్కడ మీకు చూడండి నాన్న పేతురు గారు లుద్దా అనే ప్రాంతంలో ఉన్నారని తెలిసింది ఈమె ఎక్కడుంది యొప్పే ప్రాంతంలో ఉంది పేతురు గారు లుద్దా అనే ప్రాంతంలో ఉన్నారని ఒక శిష్యుడికి తెలిసినప్పుడు వెంటనే ఆ శిష్యుడు ఏం చేశారంటే ఒక ఇద్దరు మనుష్యుల్ని మీరు వెంటనే వెళ్ళి లుద్దాలో ఉన్న పేతురు గారి దగ్గరికి వెళ్ళి మీరు ఆలస్యం చేయకుండా పేతురు గారిని వెంటనే తీసుకురండి అని చెప్తారనమాట అని ఇద్దరిని పంపిస్తారు పిల్లలు ఇద్దరిని పంపించినప్పుడు అసలు మీకు సిక్స్త్ క్లాస్ షలీన తల్లికి ఇంకా మ్యాప్ పాయింటింగ్ తెలుసుంటది కదా సో జాయ్ కి మ్యాప్ పాయింటింగ్ గురించి తెలుసుంటది మన బైబిల్లో కూడా మ్యాప్ పాయింటింగ్ ఉంది పిల్లలు మీకు తెలుసు ఎంతమందికి తెలుసు బైబిల్లో మ్యాప్ పాయింటింగ్ వా వెరీ గుడ్ ఒకసారి అర్జెంట్ గా బైబిల్లో బ్యాక్ సైడ్ చూడనన్న మ్యాప్ పాయింటింగ్ ఉంటది అసలు లుద్దాకి యొప్పకి ఎంత డిస్టెన్స్ చూద్దాం ఓకేనా లాస్ట్ పేజెస్ లో మనకి మ్యాప్ పాయింటింగ్ ఉంటది దాంట్లో క్రొత్త నిబంధన కాలంలో పాలస్తీనా అని కనిపించిన క్రొత్త నిబంధన కాలంలో పాలస్తీనా అక్కడ చూడండి నాన్న మీకు యొప్పే లుద్దా కనిపించిందా మ్యాప్ పాయింటింగ్ క్రొత్త నిబంధన పాల వెరీ గుడ్ జాయ్ సెలిన తల్లి కనిపించిందా క్రొత్త నిబంధన కాలంలో యొప్పే వావ్ సూపర్ యొప్పే లుద్దా ఎంత తక్కువ డిస్టెన్సే కనిపిస్తుంది కదా కానీ యాక్చువల్ గా ఆ రెండు ప్లేసెస్ మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉందంటే 10 నుంచి 12 మైళ్ళ దూరం ఉందంటున్నాను యొప్పే నుంచి లుద్దాకి ఎంత దూరం ఉంది 10 నుంచి 12 మైళ్ళ దూరం ఉంది అంటే మన కిలోమీటర్స్ లో చూసుకుంటున్నట్లయితే 16 నుంచి 19 కిలోమీటర్స్ అంటే ఇంచుమించు మనం బైక్ మీద వెళ్తే 1 అవర్ పడుతుందేమో అనుకుంటున్నాను నేను 16 నుంచి 19 కిలోమీటర్లు ఉందన్నాను అయితే అక్కడి నుంచి ఆ శిష్యుడు ఏం చేశాడంటే అమ్మో ఈ శిష్యురాలు చనిపోయింది ఇప్పుడు మనకి దగ్గరలోనే పేతురు గారు ఉన్నారు కాబట్టి మీరు వెంటనే తడువు చేయకుండా అంటే ఆలస్యం చేయకుండా మీరు వెంటనే వెళ్ళి ఎవరిని తీసుకురావాలి పేతురు గారిని తీసుకురండి అని ఇద్దరు పంపిస్తారు పిల్లలు పంపించినప్పుడు వెంటనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారనమాట అదిగోండి మీరు పేతురు గారి దగ్గరికి అన్నప్పుడు వెంటనే వాళ్ళు లుద్దాలో ఉన్న పేతురు గారి దగ్గరికి వెళ్ళిపోయి పేతురు గారికి జరిగిన సంగతి చెప్తారు అంతే పిల్లలు జరిగిన సంగతి చెప్పగానే పేతురు గారు అక్కడి నుంచి వెంటనే ఎక్కడికి వచ్చేస్తారు ఎక్కడున్నారు ఆ శిష్యురాలు శిష్యురాలు ఎక్కడుంది అయ్యో మీరు ఎక్కడున్నారు వెరీ గుడ్ యొప్పే వెరీ గుడ్ వెరీ గుడ్ మనం యొప్పేలో ఉన్నాం ఓకే అంతే వెంటనే పేతురు గారు ఏం చేస్తారంటే పిల్లలు గబగబా గబగబా ఎక్కడికి వచ్చేస్తారు యొప్పే దగ్గరకు వచ్చేస్తారు యొప్పే దగ్గరకు వచ్చేగానే అక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం కదా కొంతమంది పరిశుద్ధులు విధవరాండ్రు ఉన్నారు కదా సో పేతురు గారు యొప్పేకు రాగానే అక్కడ ఉన్న విధవరాండ్రు వీళ్ళందరూ ఏం చేస్తారంటే పిల్లలు
పేతురు గారికి చూపిస్తారు పిల్లలు, ఇదిగోండి ఈ శిష్యురాలు బ్రతుకున్నప్పుడు ఇలా అనేక అంగీలు మాతో పాటు కలిపి కుట్టేవారు అని, ఆమె చేసిన కార్యాల గురించి, ఆమె కుట్టిన వస్త్రాల గురించి. కనిపిస్తున్నానా? ఆమె కుట్టిన వస్త్రాల గురించి పేతురు గారికి చూపిస్తున్నారు. ఒకసారి చూడండి, ఆమె ఇలాంటి అంగీలు కుట్టేవారు అన్నమాట. కనిపిస్తున్నాయా అంగి? కనిపిస్తున్నాయి పిల్లలు? ఎస్. సో ఈ ఈ శిష్యురాలు, ఈ శిష్యురాలు పేరు మీరు చెప్పాలి, మీకు అర్థమవుతుందా? ఓకేనా? అందుకనే నేను పేరు మెన్షన్ చేయట్లేదు. ఓకేనా? వెరీ గుడ్. ఓకే, ఈమె ఇలాంటి అంగీలు కుట్టేవారు అన్నమాట. సో ఇలాంటి అంగీలు కుట్టేవారు అని అక్కడ ఉన్న విధవరాండ్రు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, అక్కడ వచ్చిన పేతురు గారికి చెప్తున్నారు, ఇదిగోండి ఇలా కుట్టేవారండి. వెంటనే పేతురు గారు ఏం చేశారంటే, పిల్లలు మీరు ఆమెని ఎక్కడ పెట్టారు? స్నానం చేపించి చనిపోయిన తర్వాత మేడ గదిలో పెట్టారనమాట. పైన పేతురు గారు వచ్చిన తర్వాత, అదిగోండి పలానా పైన మేడ గదిలో ఆమెను పెట్టామనగానే పేతురు గారు అక్కడికి వెళ్ళి ఆ రూమ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెలుపలికి పంపించి పేతురు గారు ఏం చేశారో తెలుసా పిల్లలు? అక్కడికి వెళ్ళి వెంటనే ఆ శవం ఎదురుగా నిలిచి మోకరించి ప్రార్థించారు పిల్లలు. అక్కడ కనిపిస్తున్నారా పేతురు గారు? అక్కడ శిష్యురాలు చనిపోయి మేడగదిలో పరుండబెట్టబడి ఉంది. ఆమె దగ్గరికి పేతురు గారు వెళ్ళి ఎలా ప్రార్థిస్తున్నారు? మోకరించి ప్రార్థిస్తున్నారు పిల్లలు. పేతురు గారు అంటే ఏసయ్య శిష్యుల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కదా పేతురు గారికి. సో అలాంటి పేతురు గారు ఏసయ్యతో మాట్లాడేటప్పుడు, యెహోవా దేవునికి మొరపెట్టేటప్పుడు ఎలా మాట్లాడుతున్నారు పిల్లలు? మోకరించి మాట్లాడుతున్నారు. సో మనం కూడా మన అవసరాలు ఏమన్నా దేవునికి ప్రేయర్ చేయాలని అనుకున్నప్పుడు తప్పకుండా మనం ఏం చేయాలి పిల్లలు? మోకరించి ప్రార్థన చేయాలి. సో పేతురు గారు లోపలికి వెళ్ళారు, మోకరించి ఆ శవం వైపు తిరిగి ప్రేయర్ చేశారు పిల్లలు. ప్రేయర్ చేయగానే ఏం జరిగిందంటే, వెంటనే ఆమె లేచి పేతురు గారిని చూసింది పిల్లలు. చూస్తున్నారా? పేతురు గారిని చూసి ఆమె చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది అనమాట. ఆమె ప్రేయర్ చేయగానే పేతురు గారిని చూసిన తర్వాత అప్పుడు పేతురు గారు ఏం చేస్తారంటే, ఆమెని తీసుకుని చెయ్యి పట్టుకుని తీసుకుని ఆమె దగ్గర ఎవరున్నారు? మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, ఆమె దగ్గర ఎవరున్నారు? పరిశుద్ధులు, విధవరాండ్రు ఉన్నారు కదా నాన్న, వీళ్ళందరి దగ్గరికి కూడా ఆమెని తీసుకొస్తారనమాట. ప్రేయర్ చేసి ఇదిగోండి పిల్లలు, వాళ్ళని ఆమె చెయ్యి పట్టుకుని పేతురు గారు ఏం చేస్తారు? ఆ శిష్యురాలని తీసుకొచ్చి ఆ పరిశుద్ధుల దగ్గరికి అండ్ అలాగే విధవరాండ్రి దగ్గరికి తీసుకొస్తారు. ఇక్కడ ఆమె దగ్గరికి పరిశుద్ధులు, విధవరాండ్రి వాళ్ళందరూ ఎందుకు వచ్చి ఉంటారు? ఆమె వాళ్ళందరికీ ఒకప్పుడు సహాయం చేసి ఉంటుంది. ఆమె కూడా పరిశుద్ధురాలు కాబట్టి పరిశుద్ధులందరూ ఆమె దగ్గరికి వచ్చారు కదా. సో మనం కూడా ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామో చూసుకోవాలి పిల్లలు. ఓకేనా? సో ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం? గుడ్ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తున్నామా? బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న ఫ్రెండ్షిప్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం? సో మనం గుడ్ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తే మన చుట్టూ ఎవరుంటారు? గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మన చుట్టూ ఎవరుంటారు? బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా నాన్న. సో ఈమె ఎవరితో సహవాసం చేస్తుంది అంటే, పరిశుద్ధులతో సహవాసం చేస్తుంది. అండ్ అలాగే విధవరాండ్రు, ఈమె అంగీలు కుడుతుందని చెప్పుకున్నాం కదా. సో ఈమె అంగీలు కుట్టి మంచిగా, ఈమె అంగీలు కుట్టి ఏం చేసుకోవచ్చు? వాటిని అమ్ముకుంటే ఆమెకి బోల్డ్ అంత ధనం వస్తుంది, అవునా పిల్లలు? కానీ ఈమె ఏం చేసిందంటే, ఆ అంగీలు కుట్టి అమ్మకుండా ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళకి సహాయం చేసింది పిల్లలు. ఓకే, ఎవరైతే అవసరతలో ఉన్నారో, విధవరాండ్రు, వాళ్ళకి డబ్బులు ఉండో, సో వాళ్ళకి కొనుక్కోవడానికి ఎవరు కొనివ్వడానికి ఉండరు. సో అలాంటి ఏమీ లేని వారికి, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ఈమె ఏం చేసిందంటే, అంగీలు కొట్టి ఇచ్చేవారు అన్నమాట. సో మనం ఈ శిష్యురాల దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అంటే, మనం కూడా ఇప్పుడు ఏసయ్య ఎప్పుడన్నా మనల్ని ఎలా పిలవాలి అంటే, హైదరాబాద్ లో ఉన్న సెలీనా శిష్యురాలు అని అంటే అంత హ్యాపీ అనిపిస్తుంది, అవునా? హైదరాబాద్ లో ఉన్న సెలీనా
అని అంటే బాగుంటుందా? హైదరాబాద్ లో ఉన్న నా శిష్యురాలు సెలీన్ అంటే బాగుంటుందా కదా? సో మనం కూడా శిష్యురాలు అని పిలిపించుకోవాలి అంటే శిష్యురాలు కదా, వెరీ గుడ్. అలాగే వైజాగ్ లో ఉన్న జాయ్ ని, వైజాగ్ లో ఉన్న జాయ్ అంటే హ్యాపీ ఫీల్ అవుతాడా? వైజాగ్ లో ఉన్న జాయ్ శిష్యుడు అంటే ఎంత బాగుంటది ఏసయ్య కదా. సో మనందరం ఏసయ్య శిష్యులుగా ఉండాలని ఏసయ్య కోరుకుంటున్నాడు. సో మనం ఈ శిష్యురాల నుంచి మనం కూడా ఏసయ్యతో ఎప్పుడు మనం ఎలా పిలిపించుకోవాలి? శిష్యులంగా మనం ఉండాలి. శిష్యులంగా ఉండాలంటే ఆయన బోధలు ఏవైతే ఏసయ్య ఆజ్ఞాపించారో వాటి అనుసారంగా జీవించాలి. సెకండ్ వన్. ఇంకొకటి ఏంటంటే మనం ఏసయ్యని ఏది అడిగినా కూడా మోకరించి ప్రార్థించాలని పేతురు గారు చేసి చూపించారు, అవునా పిల్లలు? థర్డ్ వన్, ఆవిడ ఏం చేసేవాళ్ళంటే సహవాసం, పరిశుద్ధులతో విధవరాంటితో, పరిశుద్ధులతో సహవాసం. సో మన ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంటుందో మనం చూసుకోవాలి. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళతో కాకుండా గుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళంగా, పరిశుద్ధులతో. సో ఆవిడ పరిశుద్ధులతో సహవాసం చేసింది కాబట్టే ఆ శిష్యులకి ఎలాంటి ఆలోచన వచ్చింది, వెంటనే పేతురుగారిని పిలవాలి, పేతురుగారిని పిలిస్తే తప్పకుండా ఈవిడ్ని లేవనెత్తుతారని ఆలోచన వచ్చింది కదా పిల్లలు. థర్డ్ థింగ్, ఈవిడ ఏం చేస్తారంటే ఆమె పుట్టిన అంగీలని ఎవరికి ఇచ్చేవాళ్ళనమాట, అవసరతలో ఉన్న వాళ్ళకి ఇచ్చేవారు. అంతేగాని ధనం సంపాదించుకోవాలి, నేను ఈ బట్టలు అమ్మేసి మంచి గొప్ప డబ్బులు సంపాదించుకోవాలి అనుకోలేదు. అలా అనుకుని ఉంటే బైబిల్ ఆవిని శిష్యురాలు కింద సంబోధించేవాడు కాదేమో దేవుడు కదా. సో ఇప్పుడు మీకు ఆమె ఎవరో తెలిసిపోయి ఉంటది, యొప్పే ఇప్పటి వరకు యొప్పే అంతా తిరిగేశారు కదా. ఆమె పేరు ఎవరు ఎవరు? వెరీ గుడ్ జాయ్, వెరీ గుడ్ కదా. దోర్క, దోర్కకి ఇంకొక పేరు భాషాంతరాన దోర్క. దోర్క అంటే అర్థం ఏంటి చూద్దామా పిల్లలు? దోర్క వావ్, సూపర్ సూపర్. దోర్క అనగా అర్థం ఏంటినానా? లేడీ. దోర్క అనగా అర్థం ఏంటి? లేడీ. అలాగే మిగతా పేర్లు ఏంటినన్నా చూద్దాం. తబిత, అవునా? వెరీ గుడ్ తబిత. ఆ శిష్యురాలి పేరు ఏంటినన్నా? తబిత. తబిత అనే భాషాంతరంలో ఏమని పిలుస్తారంటే దోర్క అని పిలుస్తారు. దోర్క అనగా లేడీ. సో ఇంత చనిపోయిన ఆవిడ్ని, కాయిలా పడున్న ఆవిడ్ని పేతురు గారు ఏం చేశారు? మోకరించి ప్రార్థన చేయడం ద్వారా వెంటనే ఆమె లేచి కూర్చున్నారు. సో ఆ విషయం ఇంకెక్కడికి తెలియకుండా ఉంటుందా? సీక్రెట్ గా ఉంటుందా? అది అందరికి తెలిసిపోద్ది కదా. అక్కడికే చాలా మంది వచ్చేసారు పరిశుద్ధులు వీళ్ళందరూ. సో యొప్పేలో ఉన్న ప్రతి మూల మూలకి వెళ్ళిపోయిందన్న, యొప్పే అంతటా తెలిసిపోయిందనమాట. సో ఇలా పేతురుగారు వచ్చారు, దొర్క తబిత అనే ఆమెని, చనిపోయిన ఆమెని పేతురుగారు ప్రార్థించడం ద్వారా ఆమె లేచింది అని యొప్పే అంతటా ఈ వార్త వినబడినప్పుడు అందరూ కూడా ఎవరి యందు విశ్వాసం ఉంచారంటే యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచారు. చూసారా, దేవుడు తబిత చనిపోవడం ద్వారా అందరికీ కూడా ఒక గొప్ప కార్యాన్ని అందరికి చూపించి అందరూ కూడా ఎవరి వైపు తిరిగేలా చేశారు? ఏసయ్య, యెహోవా దేవుని వైపు. సో మనం కూడా ఏదైనా చిన్న చిన్న సమస్య వచ్చింది అనుకోండి, సో హెల్త్ బాగోలేకపోయినా ఇలాంటివి వచ్చినప్పుడు దేవుడికి ప్రేయర్ చేయాలి. దేవుడు అప్పుడు ఇంకా మన పట్ల గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి రెడీగా ఉన్నాడు. సో తబిత ఎలాగైతే తన ధనం పట్ల ఆశించకుండా అవసరంలో ఉన్న వాళ్ళకి అంగీలు కుట్టించిందో, సో మనం కూడా మనకి అవసరం ఉన్నంత వరకు ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేద్దాం పిల్లలు. ఓకేనా పిల్లలు? కంఠత వాక్యం నేర్చుకుందామా? ఓకే. సామెతలు 22:1 నాన్న, సామెతలు 22:1 గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. సామెతలు 22:1. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానన్న, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. సామెతలు
22:1. సో మనం కూడా మంచి శిష్యులంగా, ఏసయ్యకి ఇష్టమైన మంచి శిష్యులంగా, మంచి పేరు తెచ్చుకునే వాళ్ళంగా ఉందామా పిల్లలు? మనం కూడా తబిత వలె చేద్దామా పిల్లలు? ఓకే, వెరీ గుడ్. 1, 2, 3 క్వశ్చన్స్ అడిగేస్తాను, అన్మ్యూట్ చేసుకుని ఫాస్ట్ ఫాస్ట్ గా ఆన్సర్ చేసేయాలి. ఓకేనా? వెరీ గుడ్. ఆ తబిత ఏ గ్రామంలో ఉంది? వెరీ గుడ్. ఓకే, పేతురు గారు ఏ ప్రదేశంలో ఉన్నారు? పేతురు గారు ఏ ప్రదేశంలో ఉన్నారు? ఫస్ట్ లుద్దా. ఓకే, వెరీ గుడ్. ఆ ఆమె తబిత చనిపోయారు కదా, సో చనిపోయిన తర్వాత ఆమె దగ్గర ఎవరెవరు ఉన్నారు? ఆమె చనిపోయిన తర్వాత పేతురుగారు లేపి సజీవురాలుగా తీసుకొచ్చి ఎవరికి అప్పగిస్తారంటే అక్కడ ఉన్న పరిశుద్ధులకి, విధవరాండ్రికి. ఎవరిని అప్పగిస్తారు? వెరీ గుడ్ నాన్న. అక్కడ ఉన్న విధవరాండ్రికి అప్పగిస్తారు. వెంటనే వాళ్ళందరూ ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు. హ్యాపీ ఫీల్ అవుతారు లేదా? ఓకే, తబిత ఏం చేసేవాళ్ళు? వెరీ గుడ్. అంగీలు కుట్టేవాళ్ళు. అవును కదా పిల్లలు, అంగీలు కుట్టుకుని ఏం చేసేవాళ్ళు ఆవిడ? అంగీలు అంటే ఏం చేసేవాళ్ళు? అవసరతలో ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళ. వెరీ గుడ్. కంఠతవాక్యం ఏంటి? సామెతలు 22. ఏంటది మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కొరదగినవి. వెరీ గుడ్. ఈ రోజు మనం ఎవరి గురించి చెప్పుకున్నాం? దొర్కాకు ఇంకొక పేరేంటి? వెరీ గుడ్. దొర్కానికి అర్థం ఏంటి? లేడీ. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సూపర్. ప్రేయర్ చేసుకుందామా పిల్లలు? ఓకేనా, ప్రేయర్ చేసుకుందామా? 1, 2, 3. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మీకే వేలాది వందనములు. స్తుతులు స్తోత్రమునైనా తండ్రి ప్రభు, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. అవును ప్రభు, మేమందరం కూడా మీ శిష్యులముగా ఉండేలాగా మీ కృప చూపించండి. అదేవిధంగా మేము ఇతరులకు హెల్ప్ చేసే వారంగా మమ్మల్ని ఉంచండి. తబిత ఏ విధంగా అయితే పరిశుద్ధులతో సహవాసం చేసేవాళ్ళో, మేము కూడా అటువంటి సహవాసం చేసేవారుగా మమ్మల్ని ఉంచండి. తబిత అనేకమైన మంచి కార్యాలు చేశారు, మేము కూడా అట్టి విధంగా అనేకమైన సత్క్రియలు చేసేవారంగా మమ్మల్ని అందరినీ ఉంచమని మా కొరకే త్వరలో రాని ఉన్న యేసు ప్రభుని పేరట బ్రతిమాలి వేడుకుని ప్రార్థించుకుంటూ ఈ చిన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. 3, 2, 1. వెరీ గుడ్. Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our debts as we forgive our debtors. Lead us not into temptation, but deliver us from the evil one. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Joy, Ruth. తెలుగు చెప్పండి. కుమార్ని పరిశుద్ధాత్మకు త్రిత్వదేవుని కృపా సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు నాన్న. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అక్క
తక్కది బర్త్డేయా అందుకనే ఈరోజు స్పెషల్ గా ఉంది అయ్యో మరి ఎందుకు లేట్ అయిపోయా నువ్వు ఓ సరే సరే అయితే మరి రూతక్కకి బర్త్డే అంట ఈరోజు ఎక్కడుందండి బర్త్డే అయ్యో పెద్ద వర్షం వస్తుందా వావ్ చాక్లెట్స్ అక్క చాక్లెట్స్ చాక్లెట్ వచ్చినాయా హ్యాపీ బర్త్డే ట్యూన్ ప్లే చేయాలి అక్క నానా ఏంటి అవునా మీరు లేట్ అయ్యేసరికి ఎక్కడైనా చర్చికి వెళ్ళి ఉంటారా అందుకే లేట్ అయిపోయింది అనుకున్నాను నేను సరేనా మరి రూత్ కొరకు చిన్న ప్రార్థన మరొకసారి చేద్దాం అందరూ చేతులు జోడించండి పిల్లలు హ్యాపీ బర్త్డే కదా చిన్ని చెల్లి హ్యాపీ బర్త్డే మరి అందరు కూడా రెండు చేతులు జోడించండి ప్రార్థన చేద్దాం ఏసయ్య సర్వశక్తి మంతుడా సర్వ శరీరులకు దేవుడిగా ఉన్న తండ్రి మీ యొక్క ఘనమైన నామానికి వందనములు తండ్రి మా సృష్టి అంతటిని నోటి మాటతో కలుగచేసి మమ్మల్ని అయితే తన్ని చేతులతో నిర్మించావు ప్రభా అలాగనే తండ్రి జగత్తు పునాది వేయబడక మునిపే మరి రూతును మీరు ఏర్పాటు చేసుకొని మీ చేతులతో నిర్మించి మీ జీవమును ఆమెలో ఉంచారు తండ్రి అందరిని బట్టి మీకు స్తోత్రములు తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు మీ కృపలో భద్రపరిచి అన్ని అవయవాలతో తండ్రి మరి జీవం కలిగిన బిడ్డగా బిడ్డని భూమిపై ఉంచినందుకు నీకు స్తోత్రములు తన పుట్టినది మొదలు ఇన్ని దినములు తండ్రి అనేకమైన ప్రమాదాల్లో ఆటంకాల్లో వేదనలో మరి నిస్సహాయత స్థితిలో అనారోగ్య పరిస్థితుల్లో నీవు తోడుగా ఉండి ఆదరించి ధైర్యపరిచి మరి సజీవుల లెక్కల్లో బిడ్డను ఉంచినందుకు నీకు స్తోత్రములు తనకు ఇచ్చిన మాటలను బట్టి నీకు స్తోత్రము జ్ఞానాన్ని బట్టి నీకు స్తోత్రం వినికిని బట్టి మీకు స్తోత్రములు తన క్రియలన్నింటిలో మీరు తోడుగా ఉన్న తండ్రి నీకు స్తోత్రములు తన చదువుల్లో మీరు మీకు వందన బట్టి చదువును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మరి తన సండే స్కూల్లో కూడా అన్నింటిలో కూడా ముందుగానే ఉంటూ ప్రభా చక్కని సమాధానం చెప్పగలిగినట్లుగా నీ అభిషేకాన్ని నుంచి చక్కగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనములు మరి రాబోయే సంవత్సరములు ఇంకా బలంగా నీ సన్నిధిలో వాడబడగలిగినట్లుగా సహాయం ఇచ్చేయండి సంవత్సరం మన దయా కిరీటాన్ని బిడ్డకు నువ్వు ధరింప చేసినందుకు మీకు వేల కొలదిగా వందనములు సంవత్సరములు జరుగుతుండగా నూతన కార్యములు చేయవాడా నీకే వేల కొలదిగా వందనములు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఇంకా నువ్వు ప్రభా తను ఎదుగుచుండగా ప్రభా బాలుడైన సమూయేలు ప్రభా నీ దయలోను మనుషుల దయలోను వర్ధిల్లినట్లుగా ప్రభా ఇవ్వండి నీ దయలో వర్ధిల్లుటకు సహాయం చేయండి నూతన ఆత్మ నూతన బలమును దయచేయండి తల్లిదండ్రులను మీరు దీవించండి జాయిన్ తమ్ముడిని దీవించండి ప్రభా నీకు వందనం ఇలా ఉన్న సండే స్కూల్లో ప్రభా ఈ యొక్క పరిశుద్ధ ఆదివారపు దినాన సంతోషంతో తన యొక్క జన్మదిన వేడుక జరుపుకోవటానికి మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి సంతోషాన్ని బట్టి నీకు వందనములు చేరవచ్చిన మమ్మల్ని అందరినీ నీ పాదం చెంత పెట్టుకుంటున్న ప్రత్యేక ఆశీర్వాదాలు బిడ్డపై నింపమని మా కొరకు త్వరగా రాను యేసుక్రీస్తు నామములు అడి వేడుక నుంచి ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు మనందరం చెప్పండి పిల్లలు ఒక్కసారి అందరు ఒకసారి హ్యాపీ బర్త్డే రూత్ హ్యాపీ బర్త్డే రూత్ హ్యాపీ బర్త్డే రూత్ చెల్లి ఓకే సుష్మిత పాట పెడుతున్నారు అన్నావా ఓకే ఓకే రెడీ కేక్ కట్ చేసేయి నువ్వు కూడా పెట్టు చాక్లెట్ ఓపెన్ చేసి వేరే చాక్లెట్ ఓపెన్ చేసి పెట్టు పెట్టు అక్కడికి పెట్టు ఇంకో చాక్లెట్ ఇంకో చాక్లెట్ థ్యాంక్ యూ అక్క.
Okay, no problem. Chocolate chala chala bond, Tilsa. The bond, thank you. Super gondi chocolate celebration chala chala bondi. Very good. God bless you, Nana. Mali rape kora manandar kalisna pumal chep dam. Pilandar alad kada. Ochama malin kok sari. Okay. God bless you. Happy birthday. More happy returns after the day. Happy birthday, Ruth. God bless you. Many more happy returns of the day, Ruth. God bless you. Happy birthday, Ruth. Happy birthday. Dress chala bondi, Ruth. Super dress. Doranga nilabadu appudu nee dress anta kanipistadu maaku. Wow. Super queen. Ee roju kada. Queen vachindi maa daggariki Ruth raaledu. ఈ రోజు మన దగ్గరికి రూత్ రాలేదక్క క్వీన్ వచ్చిందక్క నిజంగా అలాగే ఉన్నావు రూత్ చాలా బాగున్నావు మరి ఏం తీర్మానం చేసుకున్నావు నువ్వు ఈ రోజు నీ బర్త్డే రోజు దేవుని సువార్త ఇంకా ఘనంగా చేయాలనుకున్నావా ప్రేర్ చేసుకున్నావా మరి వెరీ గుడ్ పల్లి గాడ్ బ్లెస్ యూ ప్రశాంతి గారు మీరు కూడా చెప్పండి ముందుగా ఉంటావు గాడ్ బ్లెస్ యు రూత్ అండ్ జాయ్ రూత్ అండ్ జాయ్ రూత్ అండ్ లిల్లీ జాయ్ లిల్లీ చెప్పండి సారీ సారీ హ్యాపీ బర్త్డే రూత్ హ్యాపీ బర్త్డే రూత్ చెల్లి ఇంకా మన మధ్య అమ్మమ్మ గారికి కూడా విషెస్ నేనే చెప్పేస్తున్నాను అమ్మ చెప్తావా అమ్మమ్మ విషెస్ కూడా నేను మీకు చెప్పేస్తున్నాను గాడ్ బ్లెస్ యు నానా ఓకే బై బై అక్క ఉన్నారు స్వరూప అక్క థ్యాంక్ యూ అక్క అక్కను గుర్తుపట్టారా మనకు అప్పుడు లెసన్స్ చెప్పేవాళ్ళు కదా అక్క వచ్చారు ఈరోజు మీ బర్త్డే రోజు స్పెషల్ గా వచ్చారు ఈరోజు కదా బర్త్డే స్పెషల్ కదా అందుకని అక్క మీ దగ్గరకు వచ్చారు మీకు విషెస్ చెప్తున్నారు థ్యాంక్ యూ చెప్పండి ఓకే థ్యాంక్ యూ అక్క స్వరూప గారు ఇంకెవరున్నారు అక్క మా కోడి పిల్లకి ఏదో పట్టుకుందక్క అయ్యో అది ఫస్ట్ పుట్టిందక్క మా ఇంట్లో అందుకే అది వేసేకిద్దాం అనుకున్నాం అక్క అది దానికి అది ఇంకా తల్లిని వదిలేదక్క 1 మంత్ అయిందక్క మెడ దగ్గర ఇంకా కాళ్ళ దగ్గర గాట్లు పడినాయి అక్క రక్తం వస్తుందక్క అయ్యో ఏదో పట్టుస్తుంది తన్ని అవునా అలాగే అలాగే చేద్దాం ఫ్యామిలీ ప్రేయర్ లో అది ఇప్పుడు సుష్మిత చిన్న ప్రేయర్ చేయాలి సుష్మిత అక్క చిన్న ప్రేయర్ చేస్తారు ప్రార్థన పిల్లలు మరందరం కూడా చిన్న కోడిపిల్ల కోసం చేద్దామా ప్రార్థన చేద్దామా చిన్న ప్రార్థన చిన్న కోడిపిల్ల కోసం చిన్న రిష్టా రిష్టా కోసం చేసేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక ప్రీతండ్రి నానా మరి ఒకసారి మీ సన్నిధికి వచ్చాం నానా నానా రిష్టానిష్టాల వాళ్ళ యొక్క కోడిపిల్లని గురించి ప్రేయర్ చేస్తున్నాం నానా నానా దానికి నానా చిన్న చిన్న గాయాలై ప్రభువా బ్లడ్ వస్తుందంట ప్రభువా ఒక్కసారి దాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా పిల్లలు ప్రభువా దాన్ని ఎంతగా ప్రేమతో ప్రభువా మీకు దాన్ని ఇద్దాము అని ప్రభువా ఏర్పాటు చేసుకున్నారు ప్రభువా ప్రభు దానికి నానా గాయాలు బాధపడుతుండగా ప్రభువా బిడ్డల్ని ఆ కోడిపిల్లని ఒకసారి దర్శించు నానా నానా దానికి స్వస్థత దయచేయండి ప్రభువా రక్తం గాయాలను కట్టండి ప్రభువా మీ నామంలో తండ్రి ఉన్న స్వస్థతను నానా ఆ చిన్న పిల్లకి తండ్రి దయచేయమని వేడుకున్నాం ప్రభు నిశ్చయంగా మీరు మా ప్రార్థన ఆలకించి ప్రభువా నాయన పిల్లకి స్వస్థిస్తారు నమ్ముతూ స్తుతిస్తున్నాం ప్రభువా దృష్టనిష్ట విశ్వాసం వాళ్ళ యొక్క నాయన మీ పట్ల ఉన్న ప్రభువా ఆ యొక్క ప్రేమను కూడా తండ్రి మీరు ఇంకా బలపరుస్తున్నందుకు ఇంకా డీపెన్ చేస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నానా
చేస్తున్నాను, మా ప్రార్థన ఆలకించినందుకు మీకే స్తోత్రం చెల్లిస్తున్నాము. యేసు నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఓకే, అందరికి ప్రైజ్ ద రూత్. ఎనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యు. ఓకే. సండే స్కూల్లో వాడబడాలని ఒక తీర్మానం తీసుకుందట. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. మరి స్వరూప అక్క అలా ప్రేయర్ చేయండి, రాజీ అక్క అలాగనే ప్రేయర్ చేయండి, రాణి అమ్మమ్మ ప్రేయర్ చేయండి, ఇంకెవరున్నారు పెద్దలు, ప్రశాంతి అక్క అలాగే ప్రేయర్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్ జాయ్. మరి ఏం చేసేసి అమ్మ రికార్డ్ ఏం చేసాయి? హోస్ట్ మీ దగ్గర ఉండు అక్క, కంప్యూటర్ పవర్ ఆఫ్ అయిపోయింది అక్క, రికార్డింగ్ ఆపి ఎండ్ చేసేయచ్చు అక్క మీరే. ఏంటండి?